फ्रेंड्स वेलकम टू यूएफजी चैनल फ्रेंड्स मन ओक चैनल डिफेंस अंड पैरामिलिटरी संबंधी पूर्ति डीटेल्स जरूरत डेली फॉलो फ्रेंड्स की शेयर चेयंडी फ्रेंड्स वीडियो मैं डिस्कस टॉपिक मन की चला सारे ऑफलाइन नोटिफिकेशन्स वस्तू उ सो कोई ऑनलाइन नोटिफिकेशन्स अनेंटे मन की ट्रेड सर्टिफिकेट अपलोड चेयमंटारु कोई एक्सपीरियंस सर्टिफिकेट अपलोड चेयमंटारु सो मनमेस्ता को मंदिर फेक सर्टिफिकेट्स अने क्रिएटे वालुटार को मंदिर ऑनलाइन डूप्लीकेट सर्टिफिकेट अने क्रिएटे वाले एक्सपीरियंस सर्टिफिकेट की कोतमंदर फर एग्जांपल फुड कॉर्पोरेशन अड़गर लेदे होटल वर्क मन की सर्टिफिकेट एक्सपीरियंस अड़गर मन अड़कों तो फेक क्रिएटा ఖచ్చితంగా మనము రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాతకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటది చూసారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఖచ్చితంగా మననైతే యాక్సెప్ట్ అయితే చేయరు 100% ఇప్పటివరకు అలా ఎవరైనా చేపించుకున్నట్లయితే దానికైతే వాల్యూ ఉండదు ఖచ్చితంగా తీసివేస్తారు అది మాత్రం 100% ఓకేనా వాళ్ళు ఎవరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే వాళ్ళు ఏమీ కూడా ఏమి తెలియనో లేం కాదు ఓకేనా వాళ్ళకి కూడా అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి మనకి ఎక్క నుండి అయితే సర్టిఫికెట్ కావాలని అడిగారు అక్క నుండి ఉండాలి అంటే ప్రాపర్ గా ఉండాలి అంత డ్యూరేషన్ తోటి అయితే ఉండాలి ఎక్స్‌పీరియన్స్ కానీ ఇంకేమైనా కానీ సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ అనేది మనం ఎలా తీసుకోవాలి కోర్స్ అనేది ఎలా చేయాలి అనేది నేను చెప్తాను అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళ దాంట్లో ఎలా ఉంది ఏంటి అనేది సో మొత్తం కూడా మనం అయితే ప్రాపర్ గా అయితే ప్రతిదీ చెప్తాను ఏ టు జెడ్ గా మీరు దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది రిక్వెస్ట్ అనుకొని ఇంకేమైనా అనుకోండి ఈ వీడియోని అయితే మీరు అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి దయచేసి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ అనేది మనం ఫ్రీగానే తీసుకుంటాము వాళ్ళే కోచింగ్ ఇస్తారు మనకి 45 డేస్ లేదా 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ కోచింగ్ ఉంటది వాళ్ళే ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళే అన్నమాట అకామిడేషన్ అంతా వాళ్ళదే ఓకేనా ఫ్రీ గా మనం ఎల్లి కోర్స్ చేసి మనం ఆ యొక్క సర్టిఫికెట్ అనేది తీసుకోవచ్చుకోవడమే అది కూడా NSDC అప్రూవల్ అది ఓకేనా NSDC నుండి మనం సర్టిఫికెట్ అయితే తీసుకుంటాం మనకి ఎక్కువ అక్కడ నుండి అడుగుతారు అండ్ NSDC నుండి సర్టిఫికెట్ తీసుకుంటే మనకి ఇంకా తిరుగులేదు 100% మనం ఏ యొక్క ఇన్ కేస్ మనకి హోటల్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకోండి ఏ యొక్క మీరు స్టార్ 5 స్టార్ హోటల్స్ కిల్నా గాని మీరు ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు ఓకేనా ఎందుకంటే మనం ఆల్్రెడీ ట్రైనింగ్ చేశాం కాబట్టి అందులో డౌట్ లేదు మంచి మంచి సాలరీస్ కూడా అయితే ఉంటాయి సో అది చెప్తున్నాను ఇన్ కేస్ మనం గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నామా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కావాలనే గాని ఇదే మేజర్ అన్నమాట ఓకేనా సో ముందుగా మనము మనకి సార్ ఐటి ఇన్స్టిట్యూట్ లో మనకి NSDC సంబంధించినటువంటి కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ లో సార్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు క్లారిటీగా ఆ చెప్పే ఇప్పుడు సార్ చెప్తారు మీకు సో అది మొత్తం కూడా క్లారిటీగా వినండి తర్వాత నేను ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంటి దగ్గరే ఉండి మీ ఫోన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు సర్ ఈ కోర్స్ కావాలి ఈ కోర్స్ ఉందని అడగొచ్చు అన్నమాట మీరు సో ఏం క్లారిటీగా ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని చెప్తాను నేను ఓకేనా సో ఫస్ట్ సార్ చెప్పేది వినండి తర్వాత నేను చెప్పేది వినండి అప్లికేషన్ చేసుకోండి కోర్స్ చేయండి సర్టిఫికెట్ అయితే తీసుకోండి ఓకేనా సో ఫేక్ సర్టిఫికెట్స్ అయితే వెళ్ళకండి టైం వేస్ట్ వేరే మనీ అడిగి ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసిన వాళ్ళకి మనీ ఇవ్వడం తప్పిస్తే దాని వల్ల యూజ్ లేదు మనకి ఓకేనా సో ఎనీవే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ అందరికి నమస్కారం అండి నా పేరు శ్రవణ్ కుమార్ నేను ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఒక NGO నుంచి మాట్లాడుతున్నాను సో మేమేంటంటే మనకి గ్రామీణ ప్రాంత యువత ఉంటారు కదా 10th క్లాస్ ఇంటర్ క్లాస్ డిగ్రీ క్లాస్ అయిపోయిన వాళ్ళు సో వాళ్ళకి ఏంటంటే మేము 45 రోజులు ఉచిత శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది సో అందులో మన దగ్గర ఇప్పుడు కోర్సెస్ కొన్ని ఉన్నవి అవేంటే ఇప్పుడు మీకు క్లియర్గా వివరిస్తాను ఒకటి మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ ఉంది అందులో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒకటేమో హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఇంకోటి ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంకోటి ఫుడ్ ప్రొడక్షన్ 4 ఫ్రంట్ ఆఫీస్ ఇట్లా 4 డిపార్ట్మెంట్లో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కోర్స్కి వచ్చేసరికి మనకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి 30 సంవత్సరాల లోపు ఉండాలి అండ్ 10వ తరగతి మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి డిగ్రీ మ్యాక్సిమం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండ్ ట్రైనింగ్ పీరియడ్లో ఇక్కడ మీకు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఫీజు అనేది ఉండదు అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 100% మీకు జాబ్ సపోర్ట్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది మనకి ఇప్పుడు ఒక కోర్సు ఇంకోటి వచ్చేసరికి మనకి కార్ మెకానిక్ కోర్సు సో ఇదేంటంటే మనకి ఎవరైతే 10th క్లాస్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా మెకానికల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఉపయోగపడే కోర్స్ అనమాట ఇది ఇది కూడా మీకు 45 రోజుల కోర్సు ఉంటుంది అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు 10th క్లాస్ మరియు ఐటీఐ డిప్లొమా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండ్ మిగతా డిగ్రీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ కోర్స్ 45 రోజులు ఉంటుంది అండ్ ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా మీకు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 100% ప్లేస్మెంట్ అనేది కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ 2 కోర్సులలో మీరు ఏ కోర్స్ ట్రైనింగ్ తీసుకున్నా కానీ మీకు సర్టిఫికేషన్ చేయబడుతుంది NSDC నుంచి మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అన్నమాట ఈ కోర్సులకు వచ్చేసరికి మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా విద్యార్థులైనా కానీ ఎన్రోల్మెంట్ అని చేసుకోవచ్చు
సో ఈ ఎన్రోల్మెంట్ చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అయితే మీకు టీచింగ్ మెటీరియల్ ఉంటుందో అది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము, అండ్ యూనిఫామ్, షూస్ కూడా, నోట్బుక్స్ వీటితో పాటు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే మా చిరునామా వచ్చేసరికి లింగారెడ్డి గూడ విలేజ్, షాద్నగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ముందుగా ఫ్రెండ్స్ మీరు UFJUS.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో చేసిన తర్వాతకి మనకి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకు ఏదైతే ఈ కోర్సు తీసుకోవడానికి కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇది ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ NSDC ఓకే ప్రథమ్ ట్రైనింగ్ కోర్సు అని ఉంది సరే, ఇది క్లిక్ చేయండి. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇది క్లిక్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చాలా ఫేక్ సంబంధించి నేను చాలామంది సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఇస్తామనేది నేను చాలా చూశాను, చాలా వాట్సాప్ గ్రూప్లలో కూడా చూశాను. అదంతా చూసి విసుగొచ్చి నాకు ఇలా కాదనేసి నేను ఓకే ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళతో మాట్లాడాను. సో వాళ్ళైతే మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి సార్ మేము అని చెప్పారు. సో వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పారు. సో కాబట్టి మీరు ఈ విధంగా అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. వీళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ ఏమేమి కోర్సు ఉన్నాయో చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ అని, అదేవిధంగా ప్లంబింగ్ అని, అదేవిధంగా మనకి వెల్డింగ్ అని, హాస్పిటాలిటీ అని, అదేవిధంగా మనకి హౌస్ కీపింగ్ అని, ఫుడ్ అని, అదేవిధంగా మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేసి, అదేవిధంగా అండ్ మెకానిక్ సంబంధించినది కావచ్చు, అదేవిధంగా బ్యూటీ కావచ్చు. సో ఇలా చాలా ఉన్నాయి. ఓన్లీ బాయ్స్కనే కాదు గర్ల్స్కి కూడా అయితే చాలా కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అంటే ట్రైనింగ్ ఇచ్చేస్తారు, అండ్ అదేవిధంగా మనకి అకామిడేషన్ ఇచ్చేస్తూ మనకి వాళ్ళ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తూ మనకి ప్లేస్మెంట్ కూడా అయితే వీళ్ళు అయితే కల్పిస్తారు. మనం ప్లేస్మెంట్ ఏదైతే మనకి ఇస్తారు సారా అక్కడ మనం కోర్సు అంటే అక్కడ జాబ్ చేసినట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఈజీ ప్రాసెస్, అండ్ అదేవిధంగా మనము 100% న్యాయంగా చేస్తున్నాం. మనకి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనకి అప్రూవ్డ్ సర్టిఫికేట్ వస్తుంది అన్నమాట, 100% గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి మనం ఈజీగా ఉంటుంది. సో ఇలా వర్క్ అయితే చూసుకోవచ్చు, మనకి మెకానిక్ సంబంధించినటువంటి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మీరు ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి ఓకే. సో మీకు సర్టిఫికేట్ కోర్స్ అనమాట, లాస్ట్ ఫైనల్గా కోర్స్ అయిపోయిన తర్వాతకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు కదా, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది. సో చూడండి మనకి ఓకే ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఉచితంగా వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఉపాధి కల్పిస్తాం, శిక్షణ ఇచ్చేస్తామని చెప్తున్నారు ఓకేనా. వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, వీళ్ళ డ్యూటీస్ ఒకసారి రీఫ్రెష్ అప్డేట్ చేశాను నేను. సో ఒకసారి అయితే రీఫ్రెష్ చేస్తున్నాను, మీ ముందే చెప్పేస్తున్నాను ఇవంతా డీటెయిల్స్ కూడాను ఓకేనా. సో ఇక్కడ చూద్దాం ఓకే. సో ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ కోర్సులో చూడండి ఇక్కడ, అండ్ గర్ల్స్ కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఓకే. చూస్తున్నారు కదా మనకి ఇది హోటల్ మేనేజ్మెంట్లో డ్యూటీస్ అన్నమాట ఇది ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఓకేనా. సో ఇదన్నమాట మనకి సర్వింగ్ కావచ్చు, ఇంకా దేనికైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయితే ఉంటాయన్నమాట ఓకేనా. సో ప్రతిది కూడా. సో ఇక్కడ ఇది ఇన్స్టిట్యూట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా సర్చ్ చేయాలి అనొచ్చు, మనకి ఒక ప్రాక్టికల్గా చెప్తున్నారు వీళ్ళు ఓకేనా. సో అది మనం గమనించాల్సిన అన్నమాట, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, వాళ్ళతో వచ్చినటువంటి వాళ్ళతో అనేది ప్రతిది క్లారిటీ ఉంటుంది. ఇదే కదా మనం నేర్చుకునేది అక్కడ. సో ప్రతిది అనమాట ఉంటుంది. సో ఏమేమి ప్రతి ఒక్క కోర్సెస్ ఉంటాయండి, ఇంకా ఇక్కడ తక్కువ కోర్సెస్ ఉన్నాయి కానీ మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవుతే ఇంకా ఎక్కువ కోర్సెస్ చెప్తారు. సో మీరు ఫేక్ సర్టిఫికేట్స్ అయితే నమ్మకండి దయచేసి. ఇక్కడ అయితే నెంబర్ 5 ఉంటుంది చూడొచ్చు మీరు ఓకేనా, శ్రవణ్ కుమార్ అనేసి ఇక్కడ నెంబర్ ఉంటుంది చూడండి, 9000004945 ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ అడ్రస్ కూడా అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి చూడండి ఇక్కడ, సో ఓకే నియర్ ఓకే ఎస్ఆర్ పెట్రోల్ బంక్, అదేవిధంగా లింగారెడ్డి కూడా, విలేజ్ వచ్చేసి మనకి షాద్నగర్ రంగారెడ్డి డిస్టిక్ ఓకేనా. సో ఇక్కడ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనం, మన దగ్గర ఉండి అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళైనా కాంటాక్ట్ అవుతారు, లేదంటే మీరైనా వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా. డైరెక్ట్ వెళ్ళైనా కోర్సెస్ ఎలా ఉంటాయిందని అనుకోవచ్చు, లేదంటే కాల్ నెంబర్ చెప్పాను కదా ఇందాక సార్ కూడా చెప్పారు కదా ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ లింక్ క్లిక్ హియర్ అని చూస్తారా, దీనికి లింక్ అంటే దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ సింపుల్గా మీరు ఈజీగా అయితే చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ మీ నేమ్ అనమాట ఇది ఓకేనా. మీ నేమ్లో ఫస్ట్ నేమ్ ఉంటుంది సారా, మీ ఇంటి పేరు. సో అది ఎంటర్ చేయండి. తర్వాతకి లాస్ట్ నేమ్ అందు చూసారా, లాస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి ఓకేనా. సో క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ ఉంది సారా, యాజ్ ఇట్ ఈస్గా మీ 10th మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఎంటర్ చేయాలి. ఒక్క లెటర్ కూడా మిస్టేక్ అయితే చేయకూడదు, ఎందుకంటే మనకి సర్టిఫికేట్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే వస్తుంది ఓకేనా. సో 10th మెమోలో ఎలా ఉందో అలా రాయండి ఓకేనా. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది సారా, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మనకి 10th మెమోలో ఉంటుంది సారా అదే ఎంటర్ చేయాలి యాజ్ ఇట్ ఈస్గా ఓకేనా. మిస్టేక్ అయితే చేయకండి. మొబైల్ నెంబర్ అనమాట, మీరు మొబైల్ నెంబర్ మిస్టేక్ ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళే మీకు కాల్ చేస్తారు కాబట్టి. సో మొబైల్ నెంబర్ అనేది ప్రాపర్
నంబర్కే కావాలి, ఓకేనా? సో అది కూడా వర్క్ చేసేది ఇవ్వండి. అండ్ మెయిల్ ఐడి ఉంది సారా, ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి, అది కూడా వర్క్ అయ్యేది ఇవ్వండి. అప్డేట్స్ అన్ని కూడా దానికైతే వస్తుంటాయి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి, తర్వాత మీ విలేజ్ నేమ్ ఇచ్చేయండి, తర్వాత మీ అడ్రస్ ఇచ్చేయండి. ఈ అడ్రస్ దగ్గర వచ్చేసి మనకి ఏంటంటే హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, పోస్ట్, పిన్ కోడ్, సో ఇవన్నీ కూడా అయితే రావాలి ఇక్కడ, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ కోర్సు. మీకు ఇందాక నేను చెప్పాను కదా కోర్సు డీటెయిల్స్, కోర్సు నేమ్ అన్నీ కూడా చదివాను కదా, అవి ఎందుకు చదివాను అని అంటే, సో మీకు ఏమేమి కోర్సు నేను ఒక ఐడియా వస్తే, మీరు ఏ కోర్సు తీసుకుందామని తెలిస్తే మీరు ఇక్కడ మీ కోర్సు నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు, మీకు అవసరం ఉన్నటువంటి కోర్సు అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేసి సబ్మిట్ అని చేయండి. సింపుల్గా సబ్మిట్ చేయగానే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ రెస్పాన్స్ అనేది, ఓకేనా? తర్వాతకి వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు, ఓకేనా? సో ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇవన్నమాట డీటెయిల్స్ అన్ని కూడా. సో ఫామ్ ఫిల్అప్ చేసేసి అప్లోడ్ చేస్తే వాళ్ళే వీరికి కాల్ చేస్తారన్నమాట. సో ఓకే చూసారు కదా. సో ఎవరైతే మనకి ముందు రోజులు అయితే నోటిఫికేషన్స్ అయితే రాబోతూనే ఉంటాయన్నమాట ఆఫ్లైన్ లో, సో వాటిన్నింటికి ఇది మనకి సర్టిఫికేట్ అనేది, మనకి ఎక్స్పీరియన్స్ అన్ని కూడా అయితే మనకి ఇక్కడైతే తీసుకోవచ్చు. సో సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయకండి, అది మీకు తర్వాత ప్రాబ్లం ఉంటుంది. టెంపరీగా అప్లికేషన్ మాత్రమే అవుతుంది, తర్వాత మీకు అయితే జాబ్ వచ్చిన అయితే యూజ్ అయితే ఉండదు, ఓకేనా? సో కాబట్టి ఇవన్నింటిని గుర్తు పెట్టుకుని వీటన్నింటికి సంబంధించి ఒక హెల్ప్ఫుల్ గా ఒక సర్టిఫికేట్ ఒక వీడియో అయితే చేయాలని అనుకున్నాను, అది మీకు యూస్ఫుల్ అవ్వాలనుకున్నాను. సో అయితే నేను వాళ్ళకి కాంటాక్ట్ అయితే చేసి మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీదంటే మీకు ఏ కోర్స్ కావాలన్నా కానీ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఎప్పుడైనా కానీ వాళ్ళకైతే బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతూనే ఉంటాయి, వాళ్ళకి బ్యాచ్ తగ్గట్టుగా వాళ్ళైతే తీసుకుంటారనమాట మెంబర్స్ ని, ఓకేనా? సో కాబట్టి మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకే కాకుండా మీ విలేజ్ లో ఎవరైనా కానీ ఉత్తిగా అంటే ఖాళీగా ఉన్నట్లయితే జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి కోర్సు నేర్చుకుని వాళ్ళ ప్లేస్మెంట్ అయితే చూపిస్తారనమాట. సో అక్కడ మంచి శాలరీస్ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేకుండా మనం అయితే ఒక మంచి ప్లేస్ లో జాబ్ చేయడానికి అయితే వీలుంటుంది. సో కాబట్టి ఆలోచించండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే చెప్పండి, మీ విలేజ్ లో ఎవరైనా 10th పాస్ అయిన తర్వాత అండ్ జాబ్ కోసం సర్చ్ చేసిన వాళ్ళకి కూడా అయితే చెప్పండి, మంచి వర్క్ నేర్పిస్తూ మనకి వాళ్ళైతే ప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు కాబట్టి మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.